గత 8 సంవత్సరాల కాలం నుండి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ద్వారా ముఖ్యమైన 3 కార్యక్రమాలను ఈ సేవా సమితి ఆర్థిక సహాయంతో అందిస్తుంది. ఈ రోజున జగిత్యాల పట్టణం చెందిన విద్యానగరంలో ఉన్నటువంటి అమ్మాయి చిప్ప నిర్మల వివాహానికి 31వ తారీఖు జరగబోయే వివాహానికి ఈ రోజున 10,000 రూపాయల చెక్కును జగిత్యాల శాసనసభ్యులైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు అత్యధిక ప్రజల ఆదరణ పొంది సంపూర్ణ సహసహకారాలు తీసుకున్నటువంటి వ్యక్తిగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తిగా వారు ఈ రోజున వారికి సహాయం అందిస్తున్నారు. అలాగే సేవా సమితి గౌరవ సభ్యులు మోర హనుమాన్ గారు కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. మరి కొంతమంది యువకులం వ్యాపారాలు చేసుకున్నప్పటికీ ఈ సమాజానికి కొంత సేవ అందించాలన్నటువంటి దృక్పథంతో మేమందరం ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని మరి ఒక మన కులదేవులైనటువంటి నామధేయం శ్రీ భక్త మార్కండేయ యొక్క నామధేయంతో మరి ప్రపంచ దేశాలకు ఆదర్శమైనటువంటి స్వామి వివేకానందుని ఒక వారి యొక్క ఆదర్శంతో ఈ యొక్క సేవా సమితిని నడిపించడం జరుగుతుంది. ఇప్పటికీ 8 సంవత్సరాల కాలం నుంచి దాదాపు ఈ సేవా సమితి ద్వారా ఈ ముఖ్యమైన విద్యా వివాహము దాన సంస్కరణ కార్యక్రమాలకు 11 లక్షల రూపాయల సహాయ సహకారాలు ఈ సేవా సమితి ద్వారా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు అందించడం జరిగింది. మరి ఇట్టి సేవా సమితి కూడా జగిత్యాల పట్టణటువంటి ప్రజలు మన హితోధికంగా ఈ సేవా సమితికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈ సేవా సమితి సభ్యులు కూడా మేము కూడా దీనికి ఆర్థికంగా దీనికి ఇంకా ముందుండాలన్నటువంటి భావనతోని దీనికి కూడా సేవా సమితి సభ్యులు కూడా ఇదుకంగా అందించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఆధ్యాత్మిక సామాజిక సేవలు కూడా ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు చిరు కానుక ఎంతో విలువైన కానుకలు భక్త మార్కండేయ సొసైటీ ద్వారా రేపటి నాడు పెళ్లి చేసుకోబోతున్న బిడ్డ నిర్మల గారికి, వారి కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. భక్త మార్కండేయ సేవా సమితి గత 8 సంవత్సరాలు చేపట్టినప్పటి నుండి కూడా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తుందో అందరూ కూడా జగిత్యాల పట్టణ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు చాలా మటుకు తెలిసిందే నిజమే. మరి ముఖ్యంగా 3 విషయాలు వారు ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. విద్య చదువుకోవాలి నుండి ఆర్థికంగా లేని వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, అదేవిధంగా ఆ చదువుకున్న తర్వాత రేపటి నాడు పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలిసి ఈ ప్రభుత్వం రాకముందే వారికి అంత గొప్పగా ఆలోచన వచ్చి ఇట్లాంటి కళ్యాణలక్ష్మి లాంటి కార్యక్రమం వాళ్ళు చేపట్టినందుకు వారికి నిజంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 3వది, అది కూడా అతి ముఖ్య కార్యక్రమం, పుట్టిన తర్వాత గిట్టక తప్పదు అంటారు. చాలా మందికి దాన సంస్కారాలకు అంత్యక్రియలకు కూడా డబ్బు లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి వాటి కోసం కూడా ఇవాళ ముందరికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఈనాడు చిన్నారి నిర్మలకు నా ద్వారా చిక్కిపీసాన్ని పిలిచిన భక్త మార్కండేయ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సేవా తత్పరులు, అదేవిధంగా కొన్ని చోట్ల ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో సంఘటనలు కల్లార చూసిన మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి మేనిఫెస్టోలు పెట్టకున్నా కానీ వాళ్ళ కళ్యాణ లక్ష్య పథకాన్ని మన మేనిఫెస్టోలో పెట్టాం, చేయడం జరిగింది. మొదట 50,000 రూపాయలు ఇస్తూ 1,16,000 ఇస్తున్నారు. జగిత్యాల శాసనసభ్యులుగా ఇంతమంది
ప్రేమాభిమానాలతోటి 104,000 ఓట్లు వేసి గెలిపించిన తర్వాత మొదటి సంతకాలు కూడా వెరిఫికేషన్లో కళ్యాణ లక్ష్మి పేరు పెట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఇక్కడ స్థానిక అధికారులు వివిధ మండలాలు దాదాపు కోడ్ వచ్చి 2-3 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి. 700 పైన లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి పేరు తీసుకున్న వాళ్ళకు 100,000 చొప్పున రావాల్సి ఉంది. అవన్నీ కూడా అతి త్వరలో క్లియర్ కాబోతూ ఉన్నాయి. ఇలాంటి గొప్ప కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టింది. అట్లాంటి కార్యక్రమాన్ని మన భక్త మార్కండేయ సేవా సమితి ముందే చేపట్టడం నిజంగా ఆశ్చర్యం. అదేవిధంగా విద్యాపైన ఇవాళ విద్యాపైన కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. దేశంలో ఎక్కడ లేని విధంగా 704 గురుకుల పాఠశాలలు ఎస్సీ బీసీ మైనారిటీలకు, అందులో అందరూ కలిసి ఉండే విధంగా మైనారిటీ దాంట్లో నాన్ మైనారిటీస్కు భాగస్వామ్యం ఇవ్వడం, ఎస్సీ దాంట్లో నా దళితులు కాను దళితేతరులకు ఇవ్వడం, బీసీలో ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళకు రిజర్వేషన్ పెట్టి ఇవ్వడం, అంటే అందరు కలిసి ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. విధవాల కోసం పనిచేస్తాం. మరి అట్లాంటి కార్యక్రమాల్లో ఈ సేవా సమితిలు ఏదైతే చేరుస్తున్న కార్యక్రమం చాలా గొప్పది. ఎందుకంటే దేశ జనాభా 125 కోట్లు, మన రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్లకు వస్తూ ఉంది. దాంట్లో 90% మంది విలోపాటులు అంటే బీదరికానికి ఇప్పటికి కూడా దివ్వన ఉన్నవాళ్ళే. 10% మంది అటు ఇటు రాయించుకున్నా దాదాపు 70-80% మంది ప్రభుత్వం నుంచి ఏం సహాయం అంతా చూసే వాళ్ళే ఎక్కున్నారు. అది మనం చూస్తూ ఉన్నాం ఈనాటికి. అలాంటప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ఒక్క ప్రభుత్వం ద్వారా కాకుండా స్వచ్ఛంద సంస్థ, చాలామంది యువత వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి సేవ చేయాలి. అసలు సేవా సంస్థలు ఒకరికొకరు పోటీ కానే కాదు. నేను గతంలో చాలాసార్లు రోటరీ క్లబ్ సమావేశాలు చెప్పిన మీడియా మిత్రులారా కొద్దిగా మేము చేసేటి ఎక్కువ ప్రజలకు తెలపండి. ఎందుకంటే ఇది ఇంకొకరికి స్ఫూర్తి కావాలి, అంటే మా గురించి చెప్పడం కాదు. ఈనాడు మా భక్త మార్కండేయ సేవా సమితి చేసిన కార్యక్రమాన్ని కూడా పత్రికలు ప్రముఖంగా తీసుకుపోవాలి, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖంగా మీరు దాన్ని టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తిగా తీసుకుని ఇంకా కొందరు ముందుకు వస్తాం, ప్రోత్సాహం ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ భక్త మార్కండేయ సేవా సమితికి కానీ మరి ఈ ఆలయం ఆవరణలో ఉన్న ఇప్పటికే దీని అభివృద్ధి కోసం 30 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎలక్షన్స్ రావడం కూడా రావడం ఆగిపోయింది. మరి ఆ సభ్యులతోటి సంఘ సభ్యుల కార్యవర్గం వీళ్ళందరూ కూడా సభ్యులే, మరి ఆ 30 లక్షలది రేపు హాలిడేస్ అయిపోగానే రేపు 26-27 నాడు మొదటి ఫైల్ ఈ భక్త మార్కండేయ ఈ దీని అభివృద్ధి అభివృద్ధి 30 లక్షలు ఏ రకంగా వెళ్దామని చెప్పి కొంచెం నిర్ణయం చేసుకొని చేద్దాం. తప్పకుండా అన్నమాట ప్రకారం చేస్తాం. అందరి ఆశీర్వాదంతో ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడచ్చు, ఇట్లా గెలిచినారు అట్లా గెలిచినని, ఎట్లా గెలవలేదు, ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాం. ప్రజల ఆశీర్వాదం లేకుండా మిషన్లను మార్చుతున్నాం. ముఖ్యమంత్రి గెలిస్తే ఇవాళ ఇట్లా ఆదరించారు ఇంతమంది ప్రముఖులు. నువ్వు ఎట్లా గెలిచినా పో గాడికే పో అందరూ. ఇవాళ పొద్దున కూడా పోయిన సేవా కార్యక్రమంలో మీ పాత్రికే మిత్రులు ఉన్నారు, పుర ప్రముఖులు, మేధావులు, సేవా తత్పరులు, రాజకీయాలకు అతీతంగా ఉన్నవారు చాలామంది నేను ఆహ్వానించారు. సో వాళ్ళందరికీ తెలుసు, అందరు సహకారంతో వచ్చినాం. తప్పకుండా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ పరంగా నాది ఒకటే ఒక ధ్యేయం, జగిత్యాల నియోజకవర్గాన్ని పేర్లు చెప్పగానే కొన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గాలు ఉన్నాయి మన తెలంగాణలో అని చెప్పి ఒక నానుడు ఉంది. అలాంటి వాటికి ధీటుగా మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మన ఎంపీ గారు కల్వకుంట్ల పెద్ద గారు వారి సహకారం తీసుకొని అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు ధీటుగా ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఒక్కటే నాకు ఆకాంక్ష తప్ప వేరే ఏం లేదు. నేను ఖచ్చితంగా మీ మధ్యలో ఉండి మీ అందరి సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియదు. రైతులు కూడా పెట్టేసుకున్నాం, జేసీ గారు మన చెప్పి సంఘాలే మన మళ్ళీ పర్మిషన్ సంఘంలో పెట్టగా చేసుకోండి కౌన్సిలర్.